1999 డిసెంబర్ 25 అది ఒకే వేదిక మీద అందరూ కలిసి హెబ్రోన్ చర్చిలో జరుపుకున్న క్రిస్మస్ చివరికి ఆ తర్వాత సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే వేదిక మీద అందరూ కలిసి సంతోషంగా దేవుని మందిరంలో ఇక క్రిస్మస్ జరుపుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందంటూ కూడా ఇక్కడ ఈ హెబ్రోన్కి సంబంధించిన క్రైస్తవ విశ్వాసులు అని చెప్పడం కూడా విన్నాం. అయితే ఇక్కడ సంఘానికి సంబంధించిన సంఘ పెద్దలు దైవ సేవకులు సాంసన్ గారు అలాగనే జాన్ సుబ్బారెడ్డి గారు అలాగనే బ్రదర్ కురియన్ గారు కూడా మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. రెజినాల్డ్ గారు కూడా ఇంతవరకు ఉన్నారు కానీ ఆయన వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం వీరిని అసలు ఏ విధంగా సాధ్యమైంది, ఇన్నాళ్ళు కొంత పొరపక్షలు వచ్చేసి దూరంగా ఉన్నారు, అయితే ఈరోజు సమైక్యంగా క్రిస్మస్ జరుపుకోవడానికి ఇది ఎలా సాధ్యపడింది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా హ్యాపీ క్రిస్మస్ అందరికీ చెప్పండి. ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద పెద్దలందరూ వచ్చి క్రిస్మస్ జరపడం, మరి ఇక్కడ జనం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఇది ఎలా సాధ్యమైంది? ప్రెస్ వారికి క్రిస్మస్ అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాము. వాస్తవానికి మేమందరం కురియన్ గారు అయితేనేమి థామ్సన్ గారు అయితేనేమి ఆత్మీయంగా ఒక కాంపౌండ్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఒక షాప్ మీద పండుకున్న వాళ్ళము, తర్వాత ఒక కంచంలో తిన్నట్లు ఉన్నవారు. అయితే మేము ఎరగం ఎలాగ శత్రువు మా మధ్యలో చోటు చేసుకుందో దానికి చాలా చింతిస్తున్నాము. కొన్ని సంవత్సరాలు మరి ప్రతి ఒక్కరం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నా కొంత ఎడంగా ఉంటూ వచ్చాం, అందుకు చాలా చింతించాం. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులు ఇక్కడ ఆరాధన చేస్తుంటే వారి ఆరాధనలో ఇలాంటి ఐక్యతతో కూడిన సమాధానకరమైన సంతోషం క్రిస్మస్ మాకు ఇచ్చా ప్రభు అని ఆరాధించారు చాలామంది, గమనించాము. వాడు మీరు అన్నట్లు మరి వచ్చిన విశ్వాసులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, అందుకు ప్రభువును స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కోర్టు ఆర్డరు మన ఫ్రైడే రోజున నిన్న దినాన్నే హైకోర్టు ఆర్డర్లో మమ్మల్ని ఐదుగురిని చేసుకోండి, సమాధానంగా చేసుకోండి అని వారు చెప్పారు. తర్వాత మళ్ళీ ఫర్దర్ కోర్టు ఆర్డర్స్ వరకు తర్వాత ఇలాగా క్రిస్మస్ న్యూ ఇయర్ ఆ తర్వాత ఇంకా ఆదివారాలు కూడా ఇలాగ జరుపుకోండి అని చెప్పారు. కాబట్టి ఆ విధానాన్ని మేము కలవడం సాధ్యమైంది అని మీ అందరి సమయంలో నేను చెప్తున్నాను. అయితే అంతేకాదు కోర్టు దాని ఆర్డర్స్ అనేవి కాకుండా దైవికంగా దేవుడు తన సేవకులు భక్తంగా ద్వారా మాకు నేర్పించిన విషయం, అలాగే భవిష్యత్తులో కలిసి మేమే ఒకటిగా ఉండి పరిచర్య చేయాలని, సంఘానికి క్షేమం మేలు కలగ చేయాలని, ప్రభు మహిమ రప్పించాలని, అంతేకాదు అనేక దాని సంఘాలు అయితేనేమి ప్రజలకు మేము మాదిరికరంగా ఉండాలని ఆశపడుతున్నాము. దానికోసం ఇందాకనే మేము కోరాము సంఘాన్ని సా విశ్వాసు దేశమంతట్లో కూడా ప్రార్థించమని. దానికి మేమందరం కూడా సమ్మతిస్తున్నాము. ఏది ఏమైనా సరే భవిష్యత్తులో మేము కలిసి పనిచేయాలి. ఈరోజు సాధ్యమైంది ఎలాగో అంటే నేను మీకు చెప్పాను, నిన్నటి దినాన్ని వచ్చిన ఆర్డర్స్ని బట్టి. అయితే ఆర్డర్సే కాకుండా ఇక మీద వాక్యానుసారంగా మేము కలుసుకొని చేయాలని ఆశపడుతున్నాం. ఇంకా కురియన్ గారుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కురియన్ గారు, మీరంటే హెబ్రోన్ విశ్వాసులకి ఒక తండ్రిలాగా అనుకుంటారు మిమ్మల్ని, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, మీరు కూడా వాళ్ళని ఆ విధంగానే ప్రేమిస్తారని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు ఈ ఐక్యత ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కూడా ఈ ఐక్యత కొనసాగే అవకాశం ఉంది. దేవునికి వందనాలు. అసలు
అంతరంగంలో ఈ ఐక్యత కొరకు మేము ప్రార్థన చేస్తా ఉంటుంది కానీ మాకు అర్థం కాలేదు ఎట్లా కలుసుకుంటారబ్బా అని ఒక సందేహం వచ్చేది పలిమార్లు ఆయన హైకోర్టు జడ్జి కూడా ఒక తీర్మానం చేయడం ద్వారా ఐదుగురి పేర్లు కూడా ఇచ్చి కలిసి చేసుకోమని ఒక ఆర్డర్ కూడా వచ్చింది దాన్ని బట్టి కలుసుకోగలిగిన దేవుడు మా ప్రార్థనకు జవాబిచ్చాడు విశ్వాసులందరూ సంతోషంగా ఉన్నారు మేము ఎప్పటికీ ఇంకా భవిష్యత్తు అంతట్లో మా మరణం వరకు లేదా ప్రభు రాకడ వరకు ఇలాగే ఐక్యతగా కొనసాగి సంఘానికి మేలు అందరికీ సంతోషం కలిగించు ఇంకా సేవ కూడా విస్తరించాలని సమర్పించుకొని ఈ తీర్మానంలోనికి ఈ దినం రాగలిగినాం పరిచర్య కూడా చేయగలిగినాం దేవునికి ఎంతో వందనాలు సో ఇప్పుడు శాంసన్ గారు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాంసన్ గారు మీరు చెప్పండి ఇప్పుడు దాదాపు 21 ఇయర్స్ తర్వాత ఒకే వేదిక మీద అందరూ కలిసి రావడం అంటే మధ్యలో చాలామంది కలిశారు కానీ కొన్ని పొరపక్షాలు అనేవి సంఘంలో ఉన్నాయి అయితే ఈరోజు మాత్రము చాలామంది విశ్వాసులు కూడా చెప్తున్నారు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు అని చెప్పేసి సో దీనికి కారణం ఎలాగో పెద్దలు చెప్పారు ఇకపై రాబోయే రోజుల్లో ఈ ఐక్యత ఇలాగనే కొనసాగించడానికి మీ వంతు ఏ విధంగా ప్రయత్నం చేస్తారు అనేకులు దైవ సేవకులు విశ్వాసులు ఎన్నో స్థలాల్లో రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు ఏదో ఒక విధంగా మేము శత్రువుకు చోటిచ్చినాము ఈ వేదములు కలవరాలు వచ్చినాయి అయితే అందరి హృదయాల్లో కూడా కొరత ఉంది ఏంటంటే ఈ ఐక్యత లేకపోవడం ద్వారా మరి మా హృదయాల్లో ఉండవలసిన సంతోషం సమాధానం లేదు అందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాం దేవుడు కనికరించినాడు ఇలాగిన మరి కోర్టు ఆర్డర్ ద్వారా అనేటువంటిది దేవుడు అనుమతించినాడు అయితే దానికంటే ముఖ్యంగా అందరం కూడా కలిసి దేవుడు ప్రజల కొరకు దేవుని మహిమ కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు కలిసి ప్రార్థనపూర్వకంగా ప్రయాసపడాలని మేము కోరుకుంటున్నాము అనేకులు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు చేసేటువంటి వాడు కనుక దేవుని మీద ఆధారపడుతూ మేము దేవునికి అప్పగించుకుంటున్నాం ఒకప్పుడు సహోదరుడు చెప్పినట్లుగా ఒక తండ్రి పిల్లలముగా ప్రభు రక్తాన్ని బట్టి మేము ఉంటూ వచ్చినాము అయితే శత్రువు కార్యం జరిగించినాడు శత్రువు సిగ్గుపరచినట్టుగా దేవుడు సహాయం చేసినాడు భవిష్యత్తులో కూడా సోదరు కురియన్ గారు కూడా చెప్పినట్లు ప్రభు రాకడి వరకు మరణం వరకు కలిసి ఉండేదానికి వరకు కలిసి క్రయం చెల్లించి ప్రభును మయంపరచాలనేటువంటి ఆ దృఢమైన తీర్మానంలో మేము ఉంటున్నాం ఇప్పుడు కురియన్ గారిని ఇంకొక ప్రశ్న ఇద్దాము చెప్పండి సార్ మీరు ఇప్పుడు కోర్టు ఎలాగో మీకు ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఇది దర్పించుకోమని చెప్పింది అని అన్నారు కోర్టుకి మీకు లోబడ్డారు కదా రాబోయే రోజుల్లో కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా కూడా దానికి లోబడి మీరందరూ కలిసి పనిచేసే అందుకు మీరు కృషి చేస్తారా ఎలాగైనా కోర్టు ఎంతైనా దేవుడే మొదటి స్థానంలో ఉన్నాడు కోర్టు తర్వాతనే కోర్టు ద్వారా మేము ఒక పాఠం నేర్చుకున్నాం ఆత్మీయ పాఠం పరలోకపు తండ్రి మాట మొదటిగా వినాలని ఇప్పటి నుండి మాకు ఒక ఆవేశము ఒక ఆశ కూడా వచ్చింది దీని ద్వారా కోర్టు ద్వారా మనకు ఒక ప్రేరేపణ వచ్చింది అయితే ఇందులోనే కొనసాగుతాం దేవుని మాట ప్రకారం ఐక్యతగా ఉంటాం అది స్థిరమైన తీర్మానం అవసరమైతే ఇందాక కొరిన గారు చెప్పినట్లు మాకు పాఠం నేర్పించారు దేవుడని దేవుడు నేర్పించిన ఆ పాఠంలో మేము ఉంటాం కోర్టు కోర్టు ఆర్డర్స్తో కూడా మాకు నిమిత్తం లేకుండా ప్రభు మా ఐక్యతను ఇలాగ బలపరిస్తే అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము వాటన్నిటి కాదనుకొని భవిష్యత్తులో దైవజన భక్తులు గారు మాకు నేర్పించిన వాక్యాల సరఫరాలో పనిచేయాలని మేము సిద్ధం భూలోక ప్రవేశ మసీకి జై జిందాబాద్ మసీకి జై